భూమి తల్లితో సమానం. అందుకే ధరిత్రిని భూమాత అంటారు. మన తల్లి ఆనందంగా జాగ్రత్తగా ఉండాలని ఎలా కోరుకుంటామో జీవకోటి మనుగడకు మూలమైన భూమాతను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో, పుడవి తల్లి సంతోషంగా ఉంటే సకల జీవకోటి మనుగడ అంత సజావుగా ఉంటుంది. అభివృద్ధి పేరుతో ఆ పుడమి తల్లి కడుపును చీల్చి ప్లాస్టిక్తో నింపేస్తున్న ఓర్పుతో మనల్ని భరిస్తోంది. కాలుష్యం కోరల్లో ఆ తల్లిని బంధిస్తున్న మౌనంగా రోధిస్తుందే తప్ప మనపై కోపాన్ని చూపదు. పైగా పచ్చని పంటని మనకి అందించి ఆకలి తీరుస్తోంది. అప్పుడప్పుడు బెదిరించిన తిరిగి స్వచ్ఛమైన నీటిని అందించి ఓదారుస్తోంది. అలాంటి పుడమి తల్లిని కలుషితం కాకుండా చూసుకొని పచ్చదనంతో కాపాడుకోవాలి. ఎంఈఐఎల్ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. చేపట్టిన ప్రాజెక్టులో పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ఆటంకం కలిగించని ఎన్నో ప్రాజెక్టులను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. అంతేకాకుండా కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తూ పిఎన్జీ సిఎన్జీ సేవలు అందిస్తూ మెగా గ్యాస్ ద్వారా ఇప్పటికే బెస్ట్గా నిలిచింది. కాలుష్యాన్ని పెంచే డీజిల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రా ద్వారా ఈ బస్సులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బస్సులు తిరుగుతూ భారీగా కార్బన్ ఎమిషన్స్ను తగ్గిస్తూ పర్యావరణాన్ని కాపాడడంలో ఎంఈఐఎల్ ముందుంటుంది. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.